దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ తో కరోనా పీడ విరగడవుతుందా? రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న వేళ లాక్ డౌన్ మళ్ళీ పొడిగించక తప్పదా? ఇలా ఎంత కాలం పొడిగించాలి? అసలు దీనికి సరైన పరిష్కారం ఏమిటి? లాక్ డౌన్ పై ప్రభుత్వ వర్గాలు కొంతమంది నిపుణుల మధ్య భేదాభిప్రాయాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి? లాక్ డౌన్ పొడిగింపుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఎలా ఉంది? करोना एफेक्ट तो भारत लो लॉकडाउन विधिंची एप्रिल 25 नाटिकि 35 रोजुलु गडिचिपोयायि। देशंलो मे 3 तो लॉकडाउन मुगियनुंडगा तेलंगाणलो मात्रं मे 7 तो मुगियनुंदि। लॉकडाउन वल्ले परिस्थिति नियंत्रणलो उंदनि प्रभुत्व वर्गालु पेर्कोंटुन्नायि। वैरस् नियंत्रणकु प्रस्तुत व्यूहमे मुन्मुंदु यथातथंगा कोनसागिंचालनि, लॉकडाउन तप्प मरो मार्गं कनिपिंचडं लेदनि वेल्लडिस्तुन्नायि। भारत लांटी जनसांद्रत एक्कुवगा उन्न देशालकु लॉकडाउन तप्पनिसरि अनि प्रभुत्व रंग वैद्युलु वेल्लडिस्तुन्नारु। లాక్డౌన్ ఎత్తివేస్తే జరిగే ప్రమాదం ఊహించలేమంటూ దీంతో కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది। మేధావులతో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది। వైరస్ ఎక్కువగా వ్యాపిస్తున్న ప్రాంతాల్లో లాక్డౌన్ కొనసాగించి మిగిలిన ప్రాంతాల్లో ఆంక్షలతో కూడిన సడలింపులను యోచిస్తున్నట్లు సమాచారం। మరింత కాలం లాక్డౌన్ కొనసాగిస్తే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని, అలా అని లాక్డౌన్ ఎత్తివేస్తే కేసుల సంఖ్య ఇప్పటి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉండటంతో పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిందని ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు। మరోపక్క లాక్డౌన్ కు ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని అంటురోగాల వైద్య నిపుణులు సూచిస్తున్నారు। దేశంలో కుష్టు వ్యాధి పోలియో నిర్మూలనలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ జాకబ్ జాన్ లాక్డౌన్ తో కరోనా వైరస్ పీడ విరగడవ్వదంటున్నారు। యువతను ప్రధానంగా 25 నుంచి 40 ఏళ్ల వయస్కులను పనికి పంపించాలని సూచిస్తున్నారు। వస్తు సేవల ఉత్పత్తి, ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి కల్పన రంగాల్లో దేశం మళ్ళీ క్రియాశీలకంగా మారాలని తెలిపారు। జనసాంద్రత ఎక్కువగా ఉండే థియేటర్స్, మాల్స్, క్రీడలు ఇతరత్ర వాటిని తెరవకూడదని, అత్యవసరమైతే శని ఆదివారాల్లో పూర్తిగా లాక్డౌన్ విధించాలంటున్నారు। దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేయాలని కొంతమంది వైద్య నిపుణులు సూచిస్తున్నారు। ఇక దేశవ్యాప్తంగా చూస్తే చాలా రాష్ట్రాలు లాక్డౌన్ కొనసాగింపుకి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది। దీనిపై ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ సర్కార్లు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చాయి। రాష్ట్రంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నందున లాక్డౌన్ పొడిగింపు వ్యూహాన్ని అమలు చేస్తామని ఢిల్లీ ప్రభుత్వంలోని ఓ అధికారి వెల్లడించారు। దీనికి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం అనుకూలంగా ఉన్నారని, ఎలాంటి సడలింపు ఇచ్చినా అసలుకే మోసం వచ్చే అవకాశం ఉన్నట్లు సీఎం చెప్పారని తెలిపారు। మరోవైపు మహారాష్ట్రలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండటంతో లాక్డౌన్ తప్ప మరో దారి లేదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి। గుజరాత్, రాజస్థాన్, తమిళనాడుతో పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి। తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది। లాక్డౌన్ ను పటిష్టంగా అమలు చేయడంతో వైరస్ వ్యాప్తి తగ్గిందని అధికారులు వెల్లడిస్తున్నారు। మే 5న జరగబోయే క్యాబినెట్ భేటీలో కూలంకషంగా చర్చించి అప్పటి పరిస్థితికి అనుగుణంగా లాక్డౌన్ పై సీఎం నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి।